మీ ఊరికే వచ్చి మీ చేతికి పాస్బుక్ ఇచ్చిండ్రు. ఎప్పుడు అనుకున్నారా గత గవర్నమెంట్ల చూసినరా? చూడలే. మీ దగ్గరికే తోలిచ్చినాం, మీ దగ్గరికే చెక్కులు పంపించినాం, ఇలా మీ బ్యాంకులనే చెక్కులు వేస్తున్నాం. ఆ విషయం మీకు తెలుసు. ఆ రోజు మీ ఊరికి వచ్చి మీ ఇంటి ముందరకు వచ్చి మీ పాస్బుక్ ఇచ్చినాం. దీనిలో తకరారునే కావచ్చు, కొన్ని అడవి భూములే కావచ్చు, కొన్ని చిన్న చిన్న పంచాయతీలని. వాటికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, అడవి భూములు ఎవరైతే గిరిజన మిత్రులు కానీ ఇంకోళ్ళు కానీ దున్నుకొని కబ్జా ఉన్నారో మీ అందరికి పట్టాలు ఇచ్చే బాధ్యత నాది, నేనే వచ్చి ఇస్తానని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఈ సమస్య ఒక బాన్సువాడలే లేదు, ఎల్లారెడ్డిలో ఉన్నది, ఖమ్మం జిల్లాలో ఉన్నది, ఆదిలాబాద్లో ఉన్నది, వరంగల్ ములుగు ఏరియాలో ఉన్నది. దీనికి ఒక పరిష్కారం రావాలి, శాశ్వతంగా రావాలి. ఎందుకంటే మీకు కూడా బెనిఫిట్ రావాలి, మీకు కూడా రుణం దొరకాలి, మీకు కూడా రైతు బంధు రావాలి, మీకు కూడా రైతు బీమా రావాలి, అప్పుడే మాకు కూడా సంతోషం ఉంటుంది. కాబట్టి ఆ భూముల పంచాయతీ ఒడగొట్టే బాధ్యత నాది. అదేవిధంగా రెవెన్యూ భూములలో కూడా పార్ట్ బి ఏదైతే రెండవ దఫ జరగాల్సి ఉందో, ఎన్నికలు వచ్చి ఆగిపోయింది లేకపోతే ఈపాటికి అయిపోయేది, దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇట్లా రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కానీ అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విషయంలో కానీ మంచి పద్ధతిలో ఈ ప్రభుత్వం ముందు పోతూ ఉంది. దీవించండి, ఆశీర్వదించండి. ఈ జిల్లాకు, పాత నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకత ఉంది. మొట్టమొదటిసారి గులాబీ జెండా ఎగరేసిన జిల్లా ఈ జిల్లా. భాస్కర్ అని ఇక్కడ ఉన్నాడు మిత్రుడు, భాస్కర్ అని దర్జీ పని టైలర్ పనిచేసే పిల్లవాడు, మొట్టమొదటిసారి ఇక్కడ జడ్పీటీసీ గెలిపించిన ఘనత మన బాన్సువాడకు ఉన్నది. మళ్ళా పోచారం గారు మూమెంట్లో జాయిన్ అయినాక వారు రిజైన్ చేస్తే మళ్ళా గెలిపించి తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టిన గడ్డ ఈ బాన్సువాడ గడ్డ. ఆ రకంగా తెలంగాణ చైతన్యాన్ని మరొకసారి చాటి దయచేసి, ఇంకా మీరు ఇంతమంది ఉన్నారు, నాకు చాలా విషయాలు చెప్పాలని ఉంది, కానీ నేను వెళ్ళాలి, నాతో పాటు మంత్రి గారు కూడా వెళ్ళాలి.